లైట్స్ లో కనిపించట్లేదు కానీ వెనుకున్న వాళ్ళందరూ కొంచెం ముందుకొచ్చి కూర్చోరా వెనుకుంటే. యా, ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం, సీట్లు ఖాళీ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఐ రిక్వెస్ట్ వెనుకున్న వాళ్ళు కొంచెం ముందుకు రండి, ఎందుకంటే హీరో ముందుకొచ్చి మాట్లాడతారు కాబట్టి. కావాలంటే ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు అక్కడే కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. యా, మీకు అంత శ్రమనివ్వట్లేదు మేము. నెమ్మదిగా లేస్తున్నారు, బ్లూ టీషర్ట్ ఇప్పుడే పదరా వెళ్దాం, అక్కడ సీట్లు అయిపోతాయి మళ్ళీ అంటున్నాడు. హాయ్, రండమ్మా కొంచెం ముందుకు వచ్చేసేయండి. ఏదో ఉంది టీషర్ట్ మీద, డూ నాట్, ఓ డోంట్, ఓకే సారీ, క్విట్ చేయొద్దు అందుకే అసలు. ముందే కూర్చోండమ్మా, ఇప్పుడు ఎక్కేవాళ్ళు. యా, ముందు మరీ వెనక్కి వెళ్ళకండి. జారిపడ్డదే మనసే నీకే నీకే, ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఎందమ్మడు ఎందమ్మడు చూడయ్యా సేవడు నా యాంకరింగ్ లో లేని లైన్స్ కూడా నాలుగు సార్లు చెప్పాల్సి వస్తుంది. ముందుకొచ్చి కూర్చోండి, మీరు ముందుకొచ్చి కూర్చోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ సీట్లన్నీ ఉన్నాయి కదా, ఎవరికోసం వదిలేశారు మీరు? వెనకాల వాళ్ళు, ఎందుకంటే టీం అందరు ఇక్కడికి వచ్చి మీకు ఎలాగో అక్కడికి ఏం కనపడదు, మీడియా వాళ్ళందరూ నుంచి ఉంటారు ఆ టైంకి. ముందుకే రండి బా, చెప్పిన మాట వినడంలో వీళ్ళు మాత్రమే, మీ తర్వాతే పర్ఫెక్ట్. ఇంకా బా, ఎమోషనల్ అవుతానేమో నేను కొంచెంసేపట్లో, చెప్పిన మాట ఇంత తొందరగా వినేసరికి నేను తట్టుకోలేకపోతున్నా. ఓకే అండి, కొంచెం ముందుకి. ఇది ఎక్కడున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్లా వస్తుంటుందా? ఓకే, తెలుగు వస్తుందేమో వాళ్ళకి, మనకి హిందీ రాదని అర్థమవుతుంది అదర్వైజ్. ఓకే, గాట్ యూ. ఈ లైన్లో కూర్చోండి సార్ మీరు. యా, మీరు ఫెబ్9 కూడా ఇలానే వస్తారు కదా ఫ్యామిలీతో కలిసి, ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది.
ఓకే, సో మీరందరూ వెయిట్ చేసిన టీం అందరూ వచ్చేస్తున్నారన్నమాట. ఊరు పేరు భైరవ కోన టీం. సో టీం అంటే మీకు అర్థమైపోయింది, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డైరెక్టర్తో పాటు మీరు వెయిట్ చేసిన సందీప్ కిషన్ గారు కూడా వచ్చేసారు. అట్ ద సేమ్ టైం వర్ష అండ్ కావ్య బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వాళ్ళు కూడా ఇంకాసేపట్లో స్క్రీన్ దగ్గరికి రావడం జరుగుతుంది. చాలా కామ్గా డీసెంట్గా ఉన్నారు ఆడియన్స్ అంతా. లేదు, మాస్ లోపల ఉందంటారా, ఇంకాసేపట్లో బయటకు వస్తుందా హీరో రాగానే? అంతేగా, అబ్బాయి అప్పుడే ఇన్ని కెమెరాలు స్టార్ట్ అవ్వలేదు కానీ అబ్బాయి కెమెరా స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో బాగానే ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు, తప్పట్లేదు, కష్టాలు కదా. ఈ మానిటర్స్ కొంచెం అంటే జరపండి సైడ్కి. ఎందుకంత సీరియస్గా ఉన్నారు పొద్దు పొద్దున మీరు? యా, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇంకాసేపట్లో ఇక్కడికి మీరు అభిమానించే, మీరు ఇష్టపడే, సినిమా కోసం వెయిట్ చేసే టీం అందరూ వచ్చేస్తున్నారని చెప్పి. సో ఊరు పేరు భైరవ కోన టీం అందరూ రావడం జరుగుతుంది. అండ్ ఎస్, మంచి సినిమాల్ని అండ్ కంటెంట్ సినిమాల్ని మనందరికీ అందించే సందీప్ కిషన్ గారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇక్కడికి రావడం జరిగింది. వర్ష అండ్ కావ్య, వెల్కమ్. అండ్ అలాగే విఐ ఆనంద్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే రాజేష్ దండా గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారికి స్వాగతం, సుస్వాగతం పలికేద్దాం మనము. అందరూ కూర్చున్న తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం దీనికి సంబంధించిన ట్రైలర్ని చూద్దాం. ఓకే, కూర్చున్న తర్వాత మీ మీ మొబైల్స్ని కాస్త మీరు పక్కకు పెడితే మనం ప్రశాంతంగా ట్రైలర్ని చూద్దాం. వచ్చిన పని చేద్దామా? సో సినిమా మీద ఉన్న అభిమానంతో, సందీప్ కిషన్ గారి మీద ఉన్న అభిమానంతో, అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, అలాగే సందీప్ కిషన్ గారి అభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరూ సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఎవరు ఎవరి సీట్లలో వాళ్ళని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కూర్చోండమ్మా. అందరూ ప్రశాంతంగా కూర్చుంటే మనం ఎంజాయ్ చేద్దాం ట్రైలర్ని. మిగిలిన వారందరూ కూడా కూర్చోవాలి. ఓకే, సౌండ్ ఆఫ్.
సో ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాం కదా ఈ పాటలు, ఊరు పేరు భైరవ కోన చిత్రంలోని పాటలు మనల్ని ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేయడం జరిగింది, మామూలుగా కాదు. అండ్ నిజమేనే చెబుతున్న జానే జాన పాట అయితే 68 మిలియన్ వ్యూస్ సాధించడం జరిగింది. అండ్ అలాగే సెకండ్ సాంగ్కి 14 మిలియన్స్ వ్యూస్ రావడం జరిగింది. మీరందరూ ఒక రేంజ్లో దీన్ని ఆశీర్వదించారు, వెల్కమ్ చేశారు అండ్ వ్యూస్తో ముందుకెళ్లేలా చేశారు. మరి ఇవాళ ఊరు పేరు భైరవ కోన ట్రైలర్ని మనందరం చూడడం జరుగుతుంది. ట్రైలర్ లాంచ్ వేడుకకి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ దండా గారి నిర్మాణంలో విఐ ఆనంద్ గారు, వెరీ క్రియేటివ్ బ్రెయిన్ అనమాట ఆయనది. సో మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రీవియస్ ఫిలింని. సో వారి దర్శకత్వంలో శేఖర్ చంద్ర, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మిలియన్ వ్యూస్ అని చెప్పి, సో అలాంటి ట్యూన్స్ మనందరికీ అందించే శేఖర్ చంద్రాజ్ మ్యూజికల్లో మనందరినీ ఆకట్టుకునే అండ్ ఆల్వేస్ సినిమా గురించి ఆలోచించి, సినిమాకి ఏం కావాలి అని ఆలోచిస్తూ మంచి కంటెంట్తో మనందరి ముందుకు వచ్చి తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న సందీప్ కిషన్ గారి హీరోగా మన ముందుకి తీసుకొచ్చేస్తున్నారు ఈ చిత్రాన్ని. అంతేకాకుండా మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్స్ కూడా దీంట్లో చూడడానికి మనకి దక్కుతుంది. అందులో ఒకరు వర్ష, అయితే ఇంకొకరు కావ్య అనమాట. సో ఎస్, మీకు అర్థమైపోయింది ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయని నాకు తెలుసు. ఇంకో డీటెయిల్ కూడా మీ దగ్గర ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అదే ఫెబ్ 9 అనమాట. ఫెబ్ 9 ఊరు పేరు భైరవ కోన మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేసింది. దానికంటే ముందు ఒక చిన్న మచ్చుగ్గా, ఒక జలగ్గా మిమ్మల్ని మరింత వెయిట్ చేసేలా చేసేందుకు ట్రైలర్ మనందరి ముందుకి వస్తుంది అనమాట. చూసేద్దామా ట్రైలర్? ఓయ్, అందరి వైపు, అందరి చూపు అటువైపే ఉంది కదా, నాకు తెలిసి హీరో గారు అటు ఉన్నారని. ఇది అద్భుతంగా జోషిస్తుంది అనమాట. శేఖర్ చంద్ర గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటుందో, ట్యూన్స్ ఎంత బాగుంటుందో, అభిమానంతో మీరు అరిచే అరుపులు అంత బాగుంటాయి. మరి ఎస్, మీరందరూ లాంచ్ చేస్తున్నారు, మీ అందరి చేతుల మీదుగా ఇప్పుడు లాంచ్ అవుతుంది. కాబట్టి నేను 3, 2, 1 అంటాను, మీరు ట్రైలర్ లాంచ్ అనాలి. ఓకేనా? రెడీయా? ఓకే, మరి ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేద్దామా? మీడియా వారితో కలిసి, ఇక్కడ అభిమానులతో కలిసి అందరి సమక్షంలో లాంచ్ కాబోతుంది ఊరు పేరు భైరవ కోన ట్రైలర్ అనమాట. రెడీ? మరి ఎంతవరకు సింక్లో ఉన్నామో చూద్దాం మనం. రెడీ? 3, 2, 1 సే పర్ఫెక్ట్, ప్లే ద ట్రైలర్. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం, లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని. కనిపించింది పైపైన రూపం.
పేజీలే ఈ భైరవ కోన. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. లిఖించబడిందే జరుగుతుంది. రక్తపాతం జరగని. చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ. చేసిన పాపాన్ని కడగదు. భూమి కోసమే కదా నువ్వింత కష్టపడుతున్నావు. ఆ ఊర్లో జరిగే ఆ ఫైటింగ్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ వస్తున్నాయి. అండ్ మీకు సినిమాలో ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. అమేజింగ్ విజువల్స్తో, అమేజింగ్ మ్యూజిక్తో, అద్భుతమైన యాక్టింగ్తో, సో అందుకంటే అద్భుతమైన స్టోరీతో మనందరినీ ఆకట్టుకోవడానికి ఊరు పేరు భైరవ కోన ఫెబ్ 9న మనందరి ముందుకి వచ్చేసింది అనమాట. ఎలా అయితే ఇవాళ అరుస్తున్నారో ఫెబ్ 9న థియేటర్లో కూడా అలానే అరుస్తారు. ఆ రేంజ్లో ఉన్నాయి విజువల్స్ అండ్ మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్, ఎస్, గరుడ పురాణంలో మిస్ అయిన ఆ 4 పేజీలు, ఊరు పేరు భైరవ కోన అనమాట. మరి ఆ భైరవ కోన ఎలా ఉంటుంది, ఆ భైరవ కోనలో మనుషులు ఎలా ఉంటారు, అసలు ఆ భైరవ కోనకి జరిగింది ఏంటి, అక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఫెబ్ 9 వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఎస్, ఇవాళ మిమ్మల్ని అందరినీ పలకరించింది ఈ ట్రైలర్, ఇంత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అనమాట. సో మరి టీంని పిలిచేద్దాం, ఆలస్యం చేయకుండా వేదిక మీదకి. ఎంత ఎంత కనెక్ట్ అయ్యారో మీరందరూ నాకు అర్థమవుతూనే ఉందన్నమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఈ రేంజ్లో చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న హాస్య మూవీస్ నుంచి రాజేష్ దండా గారిని, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వారిని వేదిక ద్రాసునిగా స్వాగతం పలుకుతున్నాము. రాజా గారు, వేదిక ద్రాసునిగా ఆహ్వానం పలుకుతున్నాము. సో ముందు కూడా మారేడుమిల్లి అండ్ అలాగే సామాజవర్గం నాలాంటి మంచి చిత్రాలని, హాస్య మూవీస్ మనందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు ఊరు పేరు భైరవ కోనతో రాజేష్ దండా గారు మంచి చిత్రంతో మన ముందుకు, మరొక చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు అన్నమాట. చాలా పైన ఉంది, చాలా నాకు మాట్లాడడానికి కూడా గ్యాప్ దొరుకుతుంది, బాగుంది. సో ఎస్, మరి ఈ చిత్రంతో విఐ ఆనంద్, ఆయన చూడడానికి కూడా చాలా ఇంటెలిజెంట్లా కనిపిస్తూ ఉంటారు, ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయన్నమాట. డెఫినెట్గా మనసుకి హత్తుకోవడమే కాదు, బుర్ర కూడా పనిచేస్తూ ఉంటుంది ఆ చిత్రాలకి. సో అలాంటి మంచి చిత్రాన్ని మనందరికీ అందించారు. అండ్ అలాగే ఈ చిత్రంతో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ విఐ ఆనంద్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయనని యూట్యూబ్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నాం, అక్కడి నుంచి వెండితెరకు వచ్చి అక్కడ కూడా ఫాలోవర్స్ని పెంచేసుకొని అందరి ఆదరణతో ముందుకు సాగుతూ ఉన్నారు తనే వైవా హర్ష. హర్ష, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వచ్చారా? ఓకే, నేను రాజా గారిని అడిగా వచ్చారన్నట్టు ఇచ్చేసరికి నేను అంతలా ఇంట్రో ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో వేసుకుందాం సేమ్ ఇంట్రో ఆయన గురించి. ఓకే, సో నౌ ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కావ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కావ్యాని వేదిక ద్రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో చాలా మంచి పర్ఫార్మర్, అందుకనే అభిమానులు కూడా చాలా తొందరగా వచ్చేసారనమాట. సో తనే వర్ష బొల్లమ్మ, ఐ రిక్వెస్ట్ వర్ష బొల్లమ్మ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో డెఫినెట్గా అంటే ఒక డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకున్నప్పుడు
ఈ హీరో అనుకుంటూ విజువల్ చేస్తూ ఉంటారు కదా, అంటే విజువల్స్లో వస్తూ ఉంటారు డెఫినెట్గా, ఇమాజిన్ చేస్తూ ఉంటారు. సో అలా ఇమాజిన్ చేసి ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంది చెయ్యాలి అంటే, సో అలా ఆలోచించే చాలామంది ఆలోచించే డైరెక్టర్స్లో నాకు తెలిసి ఈ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది. అందుకనే మనందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు తను చేసిన సినిమాలతో, తను ఇచ్చిన పర్ఫార్మెన్స్తో. అండ్ తనే సందీప్ కిషన్, ఐ రిక్వెస్ట్ హీరో ఆఫ్ ది ఫిల్మ్ సందీప్ కిషన్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఎస్, మంచి సినిమాల్ని, మన కథల్ని, చుట్టుపక్కల ఉండే కథల్ని అండ్ అద్భుతమైన కథల్ని అంతే అత్యద్భుతంగా తన పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సందీప్ కిషన్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఫెబ్ 9న మనందరినీ ఆకట్టుకునే ఊరు పేరు భైరవ కోన చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మిలియన్స్ విలియన్స్ వ్యూస్ అని మాట్లాడుతూ ఉన్నాము. సో అఫ్ కోర్స్ ఏ చిత్రానికైనా మ్యూజిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిత్య మ్యూజిక్. ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని కూడా వేదిక రాసిగా స్వాగతిస్తున్నాము. ఓ, సందీప్ కిషన్ గారి ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. సో వన్ ఫోటో ఆఫ్ ఫస్ట్ కావ్య. ఓకే, వాడు కూడా ఇంటెలిజెంట్గానే కనిపిస్తున్నాడు నాకు.
ఛానల్స్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు చెప్పండి అయిపోయిందని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా మీరు కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ముందుగా మైక్ ఇచ్చేది ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి అనమాట. రండి నిరంజన్ గారు. ఎస్, మామూలుగా ఆయన పాడతారు ఎప్పుడైనా అని ఆలోచిస్తూ ఉంటా, కానీ పాడరు, ఆయన పాటలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. యా, 97 మిలియన్ అండి, మీరు తిరిగేసి చెప్పారు నాకు. యా, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మొట్టమొదట అనిల్ గారికి అండ్ రాజాదండ గారికి, డైరెక్టర్ గారికి, శేఖర్ చంద్ర అండ్ మా హీరో ఇద్దరు హీరోయిన్లకి ఆదిత్య మ్యూజిక్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆడియో రైట్స్ అండ్ ఆడియో రైట్సే కాకుండా ఈ మూవీ మొత్తం రైట్స్ మాకు ఇచ్చినందుకు. ఇందులో 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్లో శ్రీమణి రాసిన సాంగ్ సిచ్చిరం పాడారు, ఆల్మోస్ట్ అది 1 సెంచరీ దారిలో ఉంది. అలాగే రామ్ మిరియాలో పాడిన పాట అది కూడా దగ్గర 15-16 మిలియన్ దగ్గరకు వచ్చింది. ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, త్వరలోనే అవి కూడా రిలీజ్ అవుతాయి. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ట్రైలర్లో ఉన్నట్టే మూవీ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఊహించుకోవచ్చు. 9th ఫిబ్రవరి మూవీ వస్తుంది. పేరులో ఉన్న కాలభైరవుడు అందరినీ ఆశీర్వదించి ఈ మూవీని ముందుకు తీసుకెళ్తారనే అభిప్రాయంతో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అంటే 100 మిలియన్స్కి దగ్గరలో ఉందన్నమాట. నిజమే చెప్తున్నా అంటూ పాడిన పాట ఏ ముహూర్తాన పాడారో కానీ అలా వ్యూస్తో దూసుకెళ్తూనే ఉంది. ఎస్పెషల్లీ సిద్ శ్రీరామ్ అంటేనే ఆ గొంతులోనే ఉంటుంది, అమృతం తాగొచ్చినట్టు అనిపిస్తుంది అబ్బాయి అయితే. సో ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారంటే వర్ష. ఎలాగో ఆర్డర్లో రావాల్సిందే. ఆ ఆర్డర్లో వచ్చినప్పుడు మీరు రాజాగారే మాట్లాడేది, కాకపోతే రాజాగారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను వారు మాట్లాడతారు రాజాగారు. సో ఇక్కడ కూడా సినిమా గురించి ఎస్ ప్రొడ్యూసర్ రాజాగారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉంది ట్రైలర్? అదిరిందా? 9 ఫిబ్రవరి మీరు ఊహించుకొని రండి. ఏ మాత్రం డిసప్పాయింట్ చేయం. మంచి లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, మంచి యాక్షన్ కూడా ఉంది. చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం. 2.5 ఏళ్ళు కష్టం ఈ సినిమా. ఊరి పేరు భైరవ కోన, బట్ వీఆర్ వెరీ 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 హ్యాపీ నౌ. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ వియానంద్ గారు అండ్ మై హీరో సందీప్ గారు, హీరోయిన్స్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రీటెన్స్ ఇంగ్లీష్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ విఐ ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఊరి పేరు భైరవ కోన ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్, టెక్నీషియన్స్, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ. భైరవ కోన నా 7th ఫిలిం ఇది. సో అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఐ ఎవర్ డన్. ఆల్మోస్ట్ 7 ఫిలిమ్స్లో ఐ అంటే ఒక ప్రతి ఫిలింలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండాలి, ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ ఇస్ స్పెండింగ్ 2.5 అవర్స్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ ఆ టైంకి నేను వాల్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ టైం ఫర్ గ్రాంటెడ్. సో దానికి ఎంత కష్టపడాలంటే పడాలి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మనం భయపడకుండా కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేయాలి. మన సేఫ్ జోన్ కాకుండా, ఒక రొటీన్ ఫ్లేవర్ లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అనేది నా ఎప్పుడు దట్స్ మై మోటివ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఊరి పేరు భైరవ కోన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యాక. సో ఆడియన్స్ చూడపోయిన 2.5 అవర్స్ కోసం మేము 2.5 ఇయర్స్ మేము హార్డ్ వర్క్ పెట్టాం. సో దీనికి మెయిన్ పాసిబిలిటీ అంటే సి మీ అండ్ సందీప్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఇట్స్
ఇట్స్ అ జర్నీ దట్ వాజ్ స్టార్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి, రాజా గారికి అండ్ అలాగే కిషోర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే లేట్ అయినా కూడా ఆ స్పిరిట్ తగ్గకుండా, ఆ గోల్ నుంచి ఎవరు వెళ్ళకుండా, సరే మనకు లేట్ అయిపోతుంది తొందరగా ఫినిష్ చేయండి అన్నట్టు మనం పుష్ చేయకుండా నా విజన్ని ఎలా తీసుకురావాలో దానికి అన్ని విధంగా నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఊరి పేరు బైరవకొనకు దొరకడం అనేది చాలా చాలా నేను బ్లెస్సింగ్ లాగా ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అండ్ నా టెక్నీషియన్స్ 2.5 ఇయర్స్ నాతోనే ట్రావెల్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టైర్డ్ అవ్వకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఆడియన్స్కి ఒక గుడ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉన్నాయి. సో అలా నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ నా ఆర్టిస్ట్ అలాగే నాతో ట్రావెల్ చేసిన నా డైరెక్షన్ టీమ్, అంటే 2.5 ఇయర్స్ ప్లీజ్ నా డైరెక్షన్ టీమ్ని ఇక్కడ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ప్లీజ్ మా డైరెక్షన్ టీమ్ పుల్లారావు గారు, వరప్రసాద్ సార్, లోకేష్, సూర్య, భాను, ఇంకా చాలామంది ఇప్పుడు రాలేదు కొన్ని అసిస్టెంట్స్, సో షణ్ముఖ్ కానీ, అరుణ్ కానీ, శివ కానీ. సో ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ బికాస్ 2.5 ఇయర్స్ ఒక టీమ్తోనే ట్రావెల్ చేసి దే లిటరలీ సాక్రిఫైస్డ్ లాడ్ ఆఫ్ థింగ్స్, దీనికోసం హార్డ్ వర్క్ పెట్టారు. ఐ వాంట్ టు పుట్ దెమ్ ఆన్ స్టేజ్ ఆన్ ఎవ్రీ అకేషన్, ఐల్ బి ఆన్ స్టేజ్, దే విల్ బి బిహైండ్ మీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ. అండ్ మై బ్యూటిఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ, దీంట్లో మెయిన్ పిల్లర్ అంటే కావ్య థాపర్ అండ్ వర్షా బల్లమ్మ, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫినామినల్ జస్టిస్ టు ద రోల్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వాట్ ఎవర్ ఐ ఇమాజిన్ దానికన్నా ఇంకా బెటర్మెంట్ ఇచ్చారు. సో బోత్ దేర్ పర్ఫార్మెన్సెస్, కావ్య అండ్ వర్షా బొల్లమ్మస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ విల్ బీ టాక్డ్ అబౌట్ ప్లీజ్. వీళ్ళు మాత్రం కాకుండా మూవీలో వెన్నెల కిషోర్, వైభవ హర్ష, మన రవిశంకర్ గారు, వడివకరసి అమ్మ, మంచి క్యాస్ట్ ఉంది. అండ్ ఎవ్రీబడి హాస్ డన్ అ ఫినామినల్ జస్టిస్ టు ద రోల్. వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్, వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ వెరీ వెరీ ఒక ఎంగేజింగ్ ఒక ఫిలిం లాగా, దట్స్ వాట్ వీ ట్రై టు డూ. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్కి ఫిబ్రవరి 9th ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనేది ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ నేను చేసిన ప్రతి అటెంప్ట్కి మీడియా ఇస్ ఆల్వేస్ బై మీ అండ్ ది ఆల్వేస్ ఎన్కరేజ్ మీ. వాళ్ళు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్లోనే నేను కొత్త కొత్తగా ట్రై చేయడానికి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ ఫర్ ద మీడియా ఫర్ సపోర్టింగ్ ఆల్ మై ఫిలిమ్స్ అండ్ ఆల్సో ఫర్ ఊరి పేరు బైరవకొన. ఐ రిక్వైర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ ఫిలిం. విల్ సీ యూ ఆన్ ఫెబ్ 9. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందులో అసిస్టెంట్ డైరెక్టర్స్ అని పిలిస్తే చాలా పెద్ద మనిషి కూడా పైకి వచ్చిండే. సో ఎస్, విఐ ఆనంద్ గారు, మీ పేర్లో ఆనందం ఉంది, అక్కడ చూస్తుంటే ఆ ఫేస్లో ఆనందమే కనిపిస్తుంది అనమాట ఒక రేంజ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫెబ్ 9th కోసం. వీఆర్ ఈగల్లీ వెయిటింగ్ అనమాట. నా ఐ రిక్వెస్ట్ కావ్య టు స్పీక్. Hello everybody, thank you so much for coming and joining us. Thank you media, and I want to firstly say thank you to the audience and fans for showering so much love on both our songs and especially Nijame Jabidumna. Thank you so much, and I hope you all enjoyed the trailer as much as I enjoyed it today. I saw it for the first time and I mean I was totally taken aback. So amazing. And a little bit about Uru Peru Bhairava Kona. It is a roller coaster ride that should be experienced in theaters, and I can assure and guarantee from at least what I saw, now I'm even more assuring that it's going to be a roller coaster ride that's going to get each and everybody who goes to the theaters and experiences this firsthandedly is going to get you on the edge of your seats. It is a super fun film, and also, I want to thank my entire team and especially my producers. They've been very, very, very supporting, even through my accident, after which we had to prolong. I mean, we had to cancel the shoot for, I think, 3.5 months. And they never, ever, ever made me feel bad about it. They gave me all the time. And
థ్యాంక్ యూ సో సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ లవింగ్ మీ త్రూ దాట్. సో యా, ప్లీజ్ గో వాచ్ ఊరు పేరు భైరవ కోన ఆన్ Feb 9, ఇట్ విల్ బీ వర్త్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మైక్ వర్షాకి ఇచ్చేద్దాం మనం. ఐ విష్ వీ హ్యాడ్ మోర్. సో అందరికీ నమస్కారం, అందరికీ అండ్ మీడియా మెంబర్స్, ప్రెస్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ విష్ వీ హ్యాడ్ మోర్ క్రూ మెంబర్స్ సో దట్ ఐ వుడ్ స్పీక్ అ లిటిల్ లేటర్. సో ఫస్ట్లీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాం. మీ రియాక్షన్స్ చూసి ఓకే, ఐ రియలీ ఫీల్ యూ గైజ్ లవ్డ్ ఇట్. సో నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పి మాట్లాడేస్తా, బట్ నిజంగా మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వియన్ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. సందీప్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్, అండ్ కావ్య, వీ హ్యావెంట్ హ్యాడ్ మచ్ టు డూ టుగెదర్ బట్ యు ఆర్ వన్ కైండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ సో ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ బీన్ రియలీ రియలీ గ్రేట్. దే బీన్ సో కామ్, దే వుడ్ కమ్ టు ద సెట్ అండ్ ఒక డిస్టెన్స్లో కూర్చొని దే వుడెంట్ లైక్ బాదర్ ఎనీబడి ఆన్ సెట్. అండ్ ఐ థింక్ ఈ మూవీ గురించి చాలామందికి తెలుసు అంటే ఫస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ వియానంద్ సార్ అండ్ సందీప్, అండ్ ద మెయిన్ రీజన్ ఇస్ ద సాంగ్స్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ శేఖర్ చంద్ర గారు ఫర్ ది అమేజింగ్ సాంగ్స్. అండ్ ఇంకా థ్యాంక్ చేయాలంటే 90% రీచ్ వచ్చింది మా ఉన్న ఆల్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. ఈ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ సాంగ్ డెడికేట్ చేయడం వల్ల, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇది ప్లే చేయడం వల్ల మాకు చాలా రీచ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు చల్లగా ఉండండి. అండ్ Feb 9కి ఒక ప్రీ వ్యాలంటైన్ ట్రీట్ లాగా వెళ్ళి మా మూవీ థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ద లవ్ యాంగిల్ ఆల్సో ఇస్ వెరీ బ్యూటిఫుల్ అన్న ఇన్ ఆ మూవీ, అండ్ మీకు ఒక థ్రిల్ వస్తుంది మూవీ చూసేటప్పుడు. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడండి, అండ్ కీప్ లవింగ్ అస్. థ్యాంక్ యూ. ఓకే సరే, టెక్నీషియన్స్ ఒక్కసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మెయిన్లీ మన రాజ్ తోటా గారు ఇక్కడ లేవు, బట్ హీ డిడ్ అ ఫినామినల్ జాబ్ విజువల్స్గా, అండ్ ఎనీ నైట్స్ షూట్ ఉన్నా కూడా హీ వాజ్ డూయింగ్ నాన్ కాంప్రమైజ్డ్ వర్క్ చేశారు. అండ్ మై వెల్ విషర్ ఛోటా కే ప్రసాద్ ఎడిటర్, ఆయన నాట్ ఓన్లీ ఎడిటింగ్ నా జర్నీలో బిగినింగ్ నుంచి ఎండ్ దాకా, అండ్ ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారికి, అండ్ దీంతోపాటు మనకి కాస్ట్యూమర్స్ కానీ మన టోటల్ యూనిట్ కానీ, సో దే వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఏడీస్లో కూడా నేను రవితేజను ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ అసోసియేట్, ఆయన కూడా డే నైట్ మన కోసం హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఐ వుడ్ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ఇట్. సో ప్లీజ్ కమ్ ఆన్ Feb 9, వాచ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. బ్లెస్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నేను వర్ష దగ్గర ఆగిపోయి చల్లగా ఉండండి, అందరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరు చల్లగా ఉండండి. సో యా, ఆల్రెడీ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు సాంగ్ని, Feb 9 నుంచి మొదలు పెట్టండి, 14th వరకు మామూలుగా ఉండదు అసలు. సో ఎస్, యా యా. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ఇచ్చేద్దాం సందీప్ కిషన్ గారికి మైక్. థ్యాంక్ యూ. పొద్దున లేసిన దూరం వచ్చినందుకు, అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచి ఇక్కడికి ఇలాగా తెల్లారనే 11:15 వచ్చి మా ట్రైలర్ చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విషింగ్స్ చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుపెట్ట పెద్దన్నయ్య NTR గారి వర్ధంతి, ఆయన్ని స్మరిస్తూ ఈ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసాం ఇవాళ. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రైలర్ నచ్చిందా? కొంచెం సౌండ్ కరెక్ట్గా పక్కనా? థ్యాంక్ యూ. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టింది ఇంచుమించుగా, ఇది చేయాలనుకోవడం 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము, దీని పని ఇంచుమించుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడొచ్చు, అన్ని రకాల కష్టాలు చూసి ఇప్పుడు అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి. 2.5 సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి, మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి, ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా. ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందివ్వాలనే రెస్పాన్సిబిలిటీ ఎంతకుందో, అట్ ద సేమ్ టైం అంతకంత అనిల్ శంకర్ గారికి, రాజాకి, ఆనంద్కి, నాకు, ఈ టీంలో పనిచేసిన వర్షాకి, కావ్యకి, అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా 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 అవసరం. సో అవసరాన్ని గుర్తుంచుకుని
మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం. ఇంకా చాలా మాట్లాడాలి తప్పకుండా. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమేనే చెప్తున్నా, ఇంచుమించుగా 97 మిలియన్ వ్యూస్లో ఉందండి. ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ పాస్ట్లో రిలీజ్ అవ్వగలిగాను. ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది, అలాంటి ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది. దానికి పూర్తి కారణం మీరిచ్చిన ఆదరణే. మీరు వేసిన రీల్స్ కానీ, మీరు షేర్ చేసిన సాంగ్ కానీ, లేదా మీరినే ఇప్పుడు అఫ్కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగుండాలి, బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చల్లగుండాలి. బికాజ్ లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు చాలా ఎక్కువ నిజమైన చెప్తున్న పాట ఉన్నారు. సో టు ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ అవుట్ దేర్, లవ్ యూ ఆన్ మై బిహాఫ్. అండ్ ఈ ఫెబ్9 థియేటర్లో తెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, హ్యూమర్, మంచి పాటలు, బోల్డ్ అంత యాక్షన్, ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్, విఆన్ డైరెక్షన్లో మేమందరం నటించిన సినిమా, హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది. ఆదిత్య మూవీస్, థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్. డే వన్ నుంచి టెరిఫిక్ సపోర్ట్ ఉన్నారు మీరు. ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ముందుకు వెనక్కి 2-3 అడ్డంకులు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్టివ్ ఉన్నారు. మా మొత్తం సినిమాని డే వన్ నుంచి ఎప్పుడు నమ్మారు, థ్యాంక్ యూ. ఫెబ్9 సినిమా థియేటర్స్లో వస్తుందండి. అండ్ తొందరలో ప్రీలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. లవ్ యూ ఆల్. ఓకే, యాక్చువల్లీ ట్రైలర్ చూసారు, మీడియా నుంచి ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. Q&A ప్రెస్ మీట్ మనం సపరేట్గా పెట్టుకుందాము, బట్ ఎస్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుందాం, 3 or 4 క్వశ్చన్స్ అంతే. ఇక్కడ నుంచి ఆన్సర్స్ చేసేస్తారు వీళ్ళు. సో యా, అడగాల్సిన క్వశ్చన్ అడగచ్చు, 3-4 నేను కాదు. హాయ్ సందీప్ గారు. హలో అండి, హాయ్. మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, ఫుల్ క్రెడిట్ టు విఏ ఆనంద్, థ్యాంక్ యూ అండి. సో నాకు డౌట్ ఏంటంటే, ఇన్నేళ్ల కెరీర్లో మీరు చాలా మంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, ఐమ్ గ్లాడ్, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్. చాలా చాలా అతి తొందరలో మీరు విఏ ఆనంద్ పేరు కూడా అలాగే చూస్తారు. హీఈస్ ఆల్రెడీ వెరీ బిగ్, బట్ ఇవాళ ఏమైతే డైరెక్టర్స్కి ఇండియన్ నేషనల్ స్టేజ్లో ఒక గుర్తింపు వస్తుందో, ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ మేకర్ విఏ ఆనంద్. సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది, ఆయన గుర్తింపుతో నన్ను తీసుకెళ్తాను నేను కోరుకుంటున్నాను. ఎందుకని ఇంత లేట్ అయింది ఇంత మంచి సినిమాని మీ కెరీర్లో ఇంత లేట్గా తీయడానికి? ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుందండి, టైం తీసుకుంటుంది, బడ్జెట్ కోరుకుంటుంది, ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాంటి ఆలోచన డైరెక్టర్కి రావాలి కదా. సో నేను విఏ ఆనంద్ టైగర్ తర్వాత మళ్ళీ కలిసి పని చేయడానికి కుదరడానికి నేను పట్టింది. అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్సో లేదా బడ్జెట్సో మార్కెట్సో అది టైం పట్టింది. సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అ లిటిల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్, బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థమవుతాయి, ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, అది ఇవాళ నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నా. దాంట్లో విఏ ఆనంద్ నాకు ఈ టైంలో కుదరడం, ఇలాంటి సినిమా ఇవ్వడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐమ్ వెరీ లక్కీ. అందులో భైరవ్ కోన, ఎందుకు భైరవ్ కోన రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది. దే సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్, అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగలిగే సినిమా. సో ఐఎమ్ గ్లాడ్ లేట్ అయినా కరెక్ట్గా వస్తుందని సంతోషం, బట్ ఐమ్ గ్లాడ్ యూ నోటీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అలాట్. అండి, నాకు యాక్చువల్లీ ఈ జానరాలో ఉండే కథలు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలే వినేవాడిని అండి. అండ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ దెయ్యం కథలు వినేవాడిని. నాకు ఈ జానర్లో కథలు సినిమాలు జనరల్గానే బాగా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన 2 డేస్, అది తెలియకుండా జరిగింది, ఫస్ట్ టైం జరిగింది, ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్లనే. ఓజా బోర్డు అని ఉంటుంది కదా, ఇది మాకు తెలియక అసలు ఇదేంటని మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకుని మేము ట్రై చేయడం, టీచర్ చూసి 3 గ్రూపులను సస్పెండ్ చేశారు. రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో, నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా చాలా పెద్ద మ్యాటర్. అంటే సస్పెండ్ అయిపోయాడా ఇడు అనేది స్కూల్లోనే మారుమోగిపోయే టాపిక్ మాట. సో దానివల్ల చాలా బాధలు కూడా, ఇబ్బందులు కూడా ఫేస్ అయ్యారండి. సో యా, సందీప్ గారు అండి, క్వశ్చన్ కాదు మోర్ ఆఫ్ విష్ యాక్చువల్లీ. సినిమాకి ఏంటంటే కష్టపడతారు, ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు, మరి ప్రతిసారి కొద్దిగా ఫైనల్గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు, హోప్ఫుల్లీ ఈసారి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి, బట్ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి నా తరపున మీరు చెప్పండి, థ్యాంక్ యూ. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
the magnitude of the response to every film. ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాని చేసుకోగలుగుతున్నాను, దానికి ప్రొడ్యూస్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు అండ్ మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు, అది చాలా ధైర్యం అండి. సో మీ అందరూ నాకు అండగా ధైర్యం ఉన్నంత వరకు ఇవాళ లేదో 6 నెలలు లేదో 1 సంవత్సరం తప్పకుండా అనుకునేది సాధించాలని ధైర్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ సామాజ వర్గంతో హిట్ కొట్టారు, హోప్ఫుల్లీ ఇంకో హిట్. డెఫినెట్గా అందులో డౌటే లేదు. క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు, మీరు బ్లాక్ బస్టర్ కొడతాం పోలే. అయితే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ ఏంటంటే, సంక్రాంతికి మొన్న వచ్చిన 4 సినిమాలతో పాటు 5వ సినిమా రావాల్సి ఉంది. బట్ చాలామంది ఏంటంటే అదే ఇండస్ట్రీలో ఏదో మాట్లాడి ఛాంబర్ ద్వారా ఒక అడ్జస్ట్మెంట్ చేసి ఒక సినిమాని 9 ఫిబ్రవరికి పంపించారు రవితేజ గారు ఈగల్. ఓకే. అప్పుడు చాలామంది పెద్దలు ఏంటంటే మాకు సోలో ఆయనకి సోలో రిలీజ్ ఇప్పిస్తానని అన్నారు. బట్ ఎందుకు మీ సినిమా కూడా అదే డేట్కి వస్తుంది? ఇది క్వశ్చన్కి మా హీరో గారు ఆన్సర్ చెప్తారు. నాకు బేసిక్లీ తెలుసు, ముందు డేట్ వేసారు మీరు అందరూ, బట్ సంభవ్ ఏదో అడ్జస్ట్ చేసి వాళ్ళకి సోలో డేట్ ఇస్తారు. ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అడుగుతారని ఇన్ఫర్మేషన్ మాకుండి. మేము వాళ్ళు అనిల్ గారు కూడా అడిగి, సార్ నేను చెప్పాలనుకుంటున్నా నిజం చెప్పేయొచ్చా అంటే ఆయన క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారండి. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనిషియల్గా మేము కోరుకున్న సినిమా డేటు సంక్రాంతి అండి. మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు. కానీ ఆ సమయానికి అందులో ఏంటి, పిల్లలకి నచ్చే సినిమా, దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా, పాటలు హిట్ అయినాయి, బాగుంటుంది మన సినిమా కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు, నాది కరెక్ట్ కాదు, నేను సిచ్యువేషన్ కరెక్ట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అప్పటికే ఫెబ్9 కూడా డీజేటీలు వేశారు. మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆ డేట్ వేసామండి. మేము ఉన్నే పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు, బికాజ్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎట్ స్టేక్. సో అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా రవితేజ్ గారు, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆయన లాస్ట్ సినిమా రవితేజ్ గారితోనే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏమో అనిల్ గారికి పార్ట్నర్స్, నాతో సినిమా చేశారు. బట్ సమ్వేర్ దే డిడ్ నోబడీ మెన్షన్ ఇట్ ఎట్ ప్రెస్ మీట్ ఆల్సో కదా, మాకు కాల్స్ ఏమి రాలా. సో మేబీ ఇఫ్ దే కమ్ అండ్ కాల్ అండ్ ఆస్క్ అస్ వీల్ మే హ్యావ్ ఎ డైలాగ్, ఐ డోంట్ నో. బట్ మాకైతే ఫెబ్9 చాలా ఇంపార్టెంట్ డేట్ అండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తెలుసుకోవాలి. అంటే తర్వాత ఆ ప్రెస్ మీట్లో నేనున్నా యాక్చువల్లీ, ఆ ప్రెస్ మీట్లో మిమ్మల్ని మెన్షన్ చేయడం స్కిప్ చేశారు. తర్వాత కూడా ఎవరో మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయలేదా? ఇట్లా ఇది రాజేష్ గారు చెప్తేనే బాగుంటుంది ప్రొడ్యూసర్ కాబట్టి. మర్చిపోయి ఉండొచ్చండి, తర్వాత అయితే తర్వాత కూడా గుర్తురాలేదా? ఎవరికి గుర్తురాలేదు, ఇదైతే నిజం. ఎనీవేస్ అయితే రావడమే కరెక్ట్ ఏమోలేండి. రావటం కాదండి, 2.5 ఏళ్ళు కష్టపడ్డాం మేము వేసుకున్న డేటు, వెనక్కి వెళ్తే డేట్స్ లేవు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ టైం కూడా కాంపిటీషన్లోనే వచ్చారు. సో ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ అండి, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా, ఆడియన్స్ ఉండగా, మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా, నేను హనుమాన్ సక్సెస్ని చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ది పీపుల్ ఇన్ ద ఫిల్మ్. తేజ కానీ ప్రశాంత్ కానీ 3 సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీశారండి. ప్రతి సినిమా హనుమాన్ అయిపోద్ది నేను చెప్పట్లా, బట్ ప్రయత్నం అలా ఉండాలని నేను నమ్మేవాడిని అండి. సో ఆ సినిమాకి అంత పెద్ద విజయం ఇవ్వడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు, మీ ఆడియన్స్ అందరూ. సో ఆ టీం తరఫున నాకు నా ఉన్న లవ్లో ఐ వాంట్ యూజ్ ది స్టేజ్ టు సే కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీం అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదో కొత్త లోకంలో తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. అయితే గరుడ పురాణంలో 4 పేజీలు అని పురాణాన్ని ఏమైనా ఉపయోగించుకున్నారా లేకపోతే ఫిక్షన్? అది ఫిక్షన్ సార్. ఫిక్షన్. అదే 4 పేజీలు అందరూ ఈ మధ్య పురాణాల మీద కథలు అవుతున్నారు. అవును సార్. చివరిలో మిణుకు పురుగులు చూపించారు. అవును. సినిమాలో కీలకమా? యా సార్, అది ఒక క్యారెక్టర్ సార్, మూవీలో ఒక క్యారెక్టర్. ఏదో అవతార్ టైప్లో ఏదో బిల్డప్ కొంచెం అనిపించింది. కాకపోయినా ఎనీహో ఈసారి మన హీరో గారు సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. ఎస్, సినిమా కూడా మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఒక సక్సెస్ కోసం మనం కోరుకోవడం వేరు, మన సక్సెస్ కోసం, కానీ మీకు సక్సెస్ రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు అండ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఆనెస్ట్లీ ఇంకొక విషయం అండి నేను చెప్పుకోవాల్సింది, మనస్ఫూర్తిగా జెన్యున్గా చెప్తున్నా అండి, జస్ట్ 1 సెకండ్ అండి, 1 సెకండ్ గురుగారు, సారీ, నేను జెన్యున్గా చెప్తున్నా అండి, మనస్ఫూర్తిగా నేను ఇది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాలనుకున్నా, బట్ ఇవాళ ఈ టాపిక్ వచ్చింది, ఆవిడ అన్నారు కాబట్టి ఐ ఫెల్ట్ ఐ షుడ్ సే ఇట్ నౌ. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఐ హ్యావ్ గాన్ అండ్ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ వన్స్ ఇన్ వైల్, బట్ ఐ డూ ఇట్ ఫర్ ఫన్. నాకు ఇవాళ నేను ఇవాళ కాన్ఫిడెంట్గా సినిమా చేసుకోగలను, నిల్చోగలగలనా, ఒక మైకిల్ లాంటి సినిమా చేసి అది అనుకున్నంత
రెస్పాన్స్ రాకపోయినా మళ్ళీ భైరవకోనలు అనే సినిమాతో వచ్చినప్పుడు ప్రతి క్షణం 200% రెస్పాన్సో రెస్పెక్టో మా ఎఫర్ట్కో మర్యాదో మీరు ఇస్తున్నారండి ద ఆడియన్స్గా. లవ్ యూ ఆల్ అండి. నిజంగానే మామూలుగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేవారండి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే వెళ్తుందని. బట్ నన్ను లక్క అన్లక్క నాకు తెలియదు, కానీ నా కెరియర్లో నాకు చెప్పిన ప్రతి రూలు బ్రేక్ అయ్యకుంటూనే వచ్చిందండి. దానికి నేను నిజంగా తెలుగు సినిమా ఆడియన్స్కి భయంకరంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాలి అండ్ చాలా రుణపడున్నా. థ్యాంక్ యూ సో, థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా ఆడియన్సే కాదు, సినిమాని లవ్ చేసే వాళ్ళందరూ మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీ ఎఫర్ట్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి ప్రతి సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫెబ్ 9th డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వింటారు ఖచ్చితంగా, క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు, రాజాగారు చెప్పినట్టు వింటారు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళ ట్రైలర్ని ఆశీర్వదించడానికి. నిజంగానే షార్ట్ నోటీస్లో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, అది చాలా చాలా హ్యాపీగా ఉంది. పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఫెబ్ 9th ఊరి పేరు భైరవకోన సినిమాని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ గీతా భగత్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.